స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజీరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో, హాయ్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్ చాలామంది మన లైవ్ లెవెల్స్ డైలీ కూడా 9:30 తర్వాత మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అని మీకు కనిపిస్తుంది కదా ఇలాగనమాట. సో ఇది నేను వీడియో రికార్డ్ చేస్తున్న ప్రీవియస్ డేది, అంటే మార్చ్ 14th అనమాట. సో దాంట్లోంచి ట్రేడ్ ఎలా చేయాలి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో చేస్తున్నాను, సో దట్ వాళ్ళు ఆ లైవ్ లెవెల్స్ని కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం 14th డేట్ ఉన్నాము. నిఫ్టీ లెవెల్స్ చూస్తే 16,706 అప్ సైడ్ అని ఉంది. సో నేను ఒక్క అక్కడ ఒక మార్క్ చేస్తాను, 14th ఇదే కదా, ఓకే 16,706, ఓకే. అండ్ డౌన్ సైడ్ వచ్చి 590 అని ఇచ్చాను, 590. ఈ ప్రీవియస్ డే మర్చిపోండి, అంటే 15th వద్దు మర్చిపోండి. సో ఈ లెవెల్స్ ఇచ్చాను కదా, ఇది అప్ సైడ్ అని ఇది డౌన్ సైడ్ అని మీరు టెలిగ్రామ్లో కూడా చూస్తున్నారు కదా పక్కన సైమెంటైనస్గా ఎట్లా ఉందో. సో ఇప్పుడు ఈ లెవెల్స్ ఇది ఇచ్చాము, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను తర్వాత చూపిస్తాను అది. సో ఇక్కడ నుంచి ఎలా తీసుకోవాలి మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీకు మీరు ఫ్రెషర్ అయితే ట్రేడింగ్ గురించి మన దాంట్లోనే ఒక వీడియో ఉంది సపరేట్గా దాని గురించి, అది ఒకసారి వాచ్ చేయండి. సో ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత ఒక లైన్ అనేది ఒక డ్రా అవుతుంది, ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అనుకున్నాం కదా. ఎప్పుడైతే ఇక్కడ ఒక క్యాండిల్, ఓకే, అప్ సైడ్ అయితే కనుక గ్రీన్ క్యాండిల్లే కంపల్సరీ క్లోజ్ అవ్వాలి, ఒక క్లోజ్ అవ్వాలి, ఓకే. ఇది క్రాస్ అవుతుంది కదా, క్రాస్ అవుతూ వస్తుంది. అలా కాకుండా కంప్లీట్గా అంటే దానికి సంబంధం లేకుండా ఒక విక్స్, ఇంక్లూడింగ్ విక్స్ కూడా కొంచెం నా డ్రాయింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, పర్లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోండి సరిపోతుంది, ఓకే. సో ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది అప్ సైడ్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు మీరు అప్ సైడ్ ట్రేడింగ్కి వెళ్ళొచ్చు, ఓకే. ఇక్కడ అంటే సిఈ కానీ పిఈ కానీ లేకపోతే ఫ్యూచర్స్ కానీ వాట్ ఎవర్ యూ కంఫర్టబుల్ అది తీసుకోండి, ఓకే. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ అనుకుంటే కనుక దాని ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ఈ లో కానీ లేకపోతే ఈ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, రెసిస్టెన్స్ లెవెల్, దాని కింద ఒక 5 to 10 points బఫర్ పెట్టుకుని ఇది ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు రైడ్ చేసుకోండి. కింద కూడా సేమ్ ఇంతే, ఇక్కడికి వచ్చేసరికి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఇట్లా, ఓకే. రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తూ ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ వచ్చిందో అప్పుడు మీరు పొజిషన్ తీసుకోండి. అంటే మనకి ఒక ఈ లెవెల్స్ కింద ఒకటి కన్ఫర్మ్ అవ్వాలి. జనరల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒకవేళ వెళ్తూ ఉందనుకోండి, ఓకే, ప్రైస్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనుకోండి, సో ట్రేడ్ తీసుకోవద్దు. మీరు సేఫ్ ట్రేడర్ అండ్ ఎక్కువ ట్రేడ్స్ తీసుకొని 1 or 2 trades కావాలి నాకు అనుకుంటే కనుక ఈ లెవెల్స్ బెటర్ ఫాలో అవ్వండి. ఈ మధ్యలో ఉందంటే రేంజ్ బౌండ్ గేమ్ ఆడుతున్నట్టు ఆ రోజుకి మోస్ట్లీ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ చేసి ఇలా వెళ్తుందో కొంచెం మంచిగా మూమెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎలా మూమెంట్ ఇచ్చింది అనేది మన దాంట్లో లైవ్ లెవెల్స్ మీరు ఒకసారి చూసి బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి, క్లియర్గా తెలుస్తుంది. సో ఈ యాజ్ పర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఏమైంది, ఇక్కడ ఒక క్యాండిల్ ఇది క్లోజ్ అవ్వలేదు, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆల్మోస్ట్ 11 o'clock ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, బట్ క్రాస్ అయింది, క్లోజ్ అయింది, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, దీని టాప్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఈ 3-4 candles కూడా లేదు, ఓకే. ఈ క్యాండిల్లో మాత్రం మనకి ఎంట్రీ వచ్చింది, స్టాప్ లాస్ వచ్చి ఈ క్యాండిల్, ఓకే. ఒకవేళ మనకి ఇక్కడ నుంచి ఈ మూమెంట్ని అంతా క్యాచ్ చేయాలి అనుకుంటే కనుక మన ప్రో దాంట్లో స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి మీకు ఈ లెవెల్స్ కన్నా బిఫోరే మీకు వచ్చేస్తే ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ప్రో ట్రేడర్ నో నీడ్ టు సే, మీకు తెలుసు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏందనేది అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మీరు దీన్ని బట్టి చూసుకోండి. అండ్ మీరు దీంట్లో ఆర్ఎస్ఏ వేసుకోండి, మీ ఫేవరెట్ స్ట్రాటజీ ఏదైనా వేసుకోండి. సో దిస్ ఈస్ బేసికల్లీ, సో ఆ రోజు అయితే ఆ లెవెల్స్ అయితే అవి. అండ్ 14th బ్యాంక్ నిఫ్టీలో ఏమి ఇచ్చానో ఒకసారి చూద్దాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ పాయింట్స్ ఇస్తుంది, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం లెవెల్స్ ఎలా పనిచేసింది అనేది. అండ్ 15th కూడా చూద్దాం ఒకవేళ. అండ్ 35075 మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 35075
ఓకే 7.5. సో ఇక్కడ క్రాస్ అవుతుంది, ఇది క్లోజ్ అయింది. సో దీన్ని టాప్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఎక్కడి వరకు, యా ఈ టాప్ వరకు మనకి ఇచ్చింది ఆల్మోస్ట్ 3:00 వరకు కూడా మంచి మూవ్ ఇచ్చింది ఇక్కడ వరకు అయితే కనుక. సో డౌన్ సైడ్ అయితే కనుక 34,005 ఈ లెవెల్లో ఇచ్చాము, 552 అనేసి. సో అదైతే క్రాస్ అవ్వలేదు ఆ రోజు. సో లెట్స్ ఇగ్నోర్ దాట్. సో 15th ఒకసారి చూద్దాము లెవెల్స్. జనరల్గా ఇవి వచ్చి లైక్ 9:30 to 10 మధ్యలో ఇస్తూ ఉంటాను అనమాట. సో 15th వచ్చి అప్ సైడ్ 35,610. సో ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఆ రేంజ్లో ఉంటే కనుక మీకు చాలా వరకు ఇలాంటి సేఫ్ అయిపోతారు అనవసరంగా. ఇది డే ఇప్పుడు జనరల్గా చూడండి 5 మినిట్స్ హై కదా, 15 మినిట్స్ హై కూడా ఇదే. సో బ్రేక్ అవుతుంది పెద్ద క్యాండిల్ అని ఇక్కడ తీసుకుంటే కనుక ఇమీడియట్గా పడిపోయింది. లేదు ఈసారి బ్రేక్ అవుతుంది అనుకుని ఇక్కడ తీసుకుంటే మాత్రం ఇదైపోతుంది. అందుకని మనం వచ్చి ఇచ్చే లెవెల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఆ ప్లేస్ నుంచి మంచి మూమెంట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఇదే రోజు వచ్చేలానే అయితే లేదు. మనం రియాలిటీ మాట్లాడుకోవాలి. అండ్ డౌన్ సైడ్ వచ్చి 35,100 ఇచ్చాను. సో మనకి ఇక్కడ నుంచి అయితే డౌన్ మూమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ ప్రైస్ ఒక్కసారి చూసుకుంటే కనుక ఇది 15 మినిట్స్, లెట్ మీ చేంజ్ టు 5 మినిట్స్. ఓకే సో 5 మినిట్స్ చేంజ్ చేసుకున్న తర్వాత మనకైతే క్యాండిల్ ఒకటి క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చాలా తక్కువ పాయింట్స్ వచ్చినాయి, అరౌండ్ 200 పాయింట్స్ అయితే మనం ఈ 3 to 4 క్యాండిల్స్లో అయితే మనం పట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. అండ్ 14th కూడా మంచి మూమెంట్ అయితే మనకి దీంట్లో ఇచ్చింది. ఒకసారి అయితే మన లైవ్ లెవెల్స్ అన్నీ కూడా దీంట్లో టెలిగ్రామ్ మన ఛానల్లో తెలుగు ట్రేడర్ షామ్ అని కొడితే మీకు వస్తుంది. ప్రతిదీ చూసి మీరు ప్రాక్టీస్ చేసుకుని ఆ లైవ్ లెవెల్స్లోకి వచ్చిన తర్వాత ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి అండ్ వాట్ ఎవర్ యువర్ స్ట్రాటజీతో పాటు ఇది కూడా మిక్స్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటే. లేదు అనుకుంటే కనుక నేను ఇప్పుడు చెప్పాను కదా క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే నెక్స్ట్ లెవెల్ నుంచి ఇక్కడ ఎంట్రీ తీసుకోమని, ఇలాగైనా చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.